ఇష్టకాలంలో కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా నూతన ప్రభుత్వం నిలబడి ఈ రోజున సంవత్సరానికి 2684 కోట్ల రూపాయలతోటి అద్భుతమైన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ప్రతి ఇంట్లో కూడా వెలుగు నింపే విధంగా ప్రతి మహిళకి చక్కటి ఆరోగ్యం సమస్యలు లేకుండా మంచిగా మనం ద్వారా వారందరికీ కూడా గ్యాస్ చేసుకుంటుంటాం. విశ్వవ్యాప్తంగా ఉన్న సుమారు 1.5 కోట్ల కుటుంబాలకి అందించే విధంగా అన్ని విధాలు సిద్ధమయ్యాం. ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరూ కూడా బుకింగ్ చేసుకోగానే వాళ్ళకి 24 నుంచి 48 గంటల లోపే మన అకౌంట్లో మళ్ళీ డబ్బులు జమ అయ్యేటట్టు ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు అడ్వాన్స్ రూపంలో చెక్ కూడా ఈ గ్యాస్ కంపెనీకి అందించడం జరిగింది. ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగే విధంగా మంచి పండుగ వాతావరణంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఏ విధంగా మేము చక్కటి పరిపాలన చేస్తున్నామో ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరూ కూడా ఏం చేసే విధంగా ఏర్పడింది. ధన్యవాదాలు. తొందరకండి, 3 శాతం అండి. ఏంటంటే మీకు గ్యాస్ కార్డు ఉండాలి, 2 రోజు మీకు రైస్ కార్డు ఉండాలి, 3 రోజు మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి. ఈ 3 ఉంటే అనుసంధానం చేసుకుని మీరు బుకింగ్ చేసుకుంటే బుకింగ్ చేసుకున్న 48 గంటల లోపే మీ డెలివరీ జరగగానే రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిన ఈ డబ్బుల్ని మళ్ళీ మీ అకౌంట్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ప్రతిపక్షానికి అదొకటే పని. పర్టికులర్గా విమర్శించడంలో కూడా దాని అర్థం ఉండదు. వాళ్ళు చేసిన పరిపాలన ఏ విధంగా రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టింది, 8 లక్షల కోట్లు అప్పులు చేసిపోయారు, వ్యవస్థని అస్తవ్యస్తం చేసేదారా, దాన్ని మర్చిపోకూడదు. అన్నింటినీ సరి చేసుకుని ధైర్యంగా ఈ రోజున చక్కటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నారు కాబట్టి ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాలకు పెట్టుబడులు వచ్చే విధంగా మేము చేస్తున్న పరిపాలన భాగంలో సంక్షేమం కూడా ఎక్కడ కూడా తగ్గడం లేదు. దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఖచ్చితంగా మేము రాబోయే రోజుల్లో ఏదైతే వాగ్దానాలు చేసామో మా మేనిఫెస్టోలో బట్ అన్నింటినీ ఇంప్లిమెంట్ చేస్తాం. అదేవిధంగా అభివృద్ధి కూడా చేసుకుంటూ రాష్ట్రానికి మంచి పేరు వచ్చే విధంగా పరిపాలన చేస్తాం.